ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్థుతించేది మనుని స్థుతించునా అని భక్తుడు అన్నాడు ఆ మాట కొరకై మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ సంవత్సరం అంతయు మమ్మల్ని కాపాడి మమ్మల్ని సజీవులుగా కాపాడినందుకై మీ కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తున్నాం అయ్యా మమ్మల్ని సజీవులుగా ఉంచమట్టి మీ కనుపాపోలే మమ్మల్ని కాపాడి సజీవు లెక్కలు మమ్మల్నించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమందు నాయన నీ సన్నిధిలో నీ రక్తములో కడగబడిన వారి నీ బిడ్డల మధ్యన నీ శరీరం అనే సంఘం మధ్యన ప్రభా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పటానికి ప్రభా సాక్ష్య రూపములో మీరు మా ఎడల కనుపరిచిన మీ మహాకృపను బట్టి మీ కృతజ్ఞత స్తోత్రములు మీ మహిమార్థమై ప్రభా సాక్ష్యాన్ని చెప్పటానికి మీ కనికరాన్ని మీ మహాకృపని మాకు కనుపరచమని మీ కృప ద్వారా సాక్ష్యం ఇవ్వడానికి మీరే పరిశుధాత్ముడా బలపరిచి మహిమి తెచ్చుకోమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాం మా తండ్రి ఆమెన్ హలే చూడండి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయములో అపోస్తులు ఒక మాట అన్నారు ఇరవయోవ నాలుగవ అధ్యాయం ఇరవయోవ వాక్యంలో మేము కన్నవాటిని విన్నవాటిని సెప్పకై ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి కనుక ఆనాడు అపోస్తుల జీవితాలలో మన ప్రభు అయిన యేసు ఎలాంటి అద్భుత కార్యాలు సూచిక క్రియలు మహత్ కార్యాలు జరిగించారో వాటిని అపోస్తులు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక మానలేమన్నారన్నమాట అలాగే మరి నా జీవితంలో కూడా ప్రభు చేసిన కార్యాన్ని మరి దేవుని సంగమైన మీ మధ్యన నేను సాక్ష్యం చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను మరి నేను పుట్టి పెరిగింది నాగాయలంక మండలం బిల్లిగ్రహం నగరని అంత అది గణపేశ్వరం అనే పేరులో ఆ పేరుతో పిలువబడేది మరి ఆ గ్రామాన్ని ప్రపంచ సువార్థికులు గొప్ప దైవ సేవకులు బిల్లిగ్రహం అనే భక్తుడు డెబ్బై ఏడు తుఫాన్లో ఆ ప్రాంతానికి హెలికాప్టర్ మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సిలువు గుర్తు ఒక పాకా మీద లేదా ఒక షెల్టర్ మీద ఉండటం చూసి ఇక్కడ దేవుని పిల్లలు ఉండారని ఆ ప్రాంతంలో దిగి ఆ ప్రాంతం అంతటినీ దత్తం తీసుకుని డాక్టర్ బిల్లిగ్రాహం గారు ఆ ప్రాంతాన్ని ఆ పూరి గుడిసెలన్నీ తీసేసి మంచి బిల్డింగులు కట్టించటం జరిగింది ఆ కృతజ్ఞతతో ఆ గణపేశ్వరం అనే ఆ ఊరికి ఆ ప్రజలందరూ మీ పేరే పెట్టుకుంటామయ్యా అని బిల్లిగ్రహం నగరాన్ని నగరని పెట్టుకోవటం జరిగిందన్నమాట కనుక ఆ ప్రాంతంలో మరి పుట్టినప్పుడు మా ముత్తాత పేరు మోషే అని మా తాతయ్య గారి పేరు ఏబేళని మా నాయన పేరు పౌలని వాళ్ళు ఆ ప్రాంతంలో ఒక నాలుగు గ్రామాలకి వడ్రంగి మేస్త్రులండి అండి యేసు ప్రభు వారు చేసిన ఆ చేతి పనులంటే ఆ పని వాళ్ళు చేయటం చాలా మంచిది అని ఇప్పుడు అనుకుంటున్నాను నేను సాతాను కబంధస్తాల్లో సిక్కుకున్నప్పుడు బాడి తీ ఇట్లాంటి చేయటం నేర్చుకున్నారేంటిళ్ళు ఏదన్నా మంచి స్థితిలో ఉంటే ఎంత బాగుండు అని నేను అట్లా అనుకుంటుండేవాడిని మా కుటుంబం నామకార్థ క్రైస్తవ కుటుంబం నామకార్ధ క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టాను అయితే ఆ నామకార్థ క్రైస్తవ కుటుంబంలో మా ముత్తాత గారి పేరు మోషే అయినా మా తాతయ్య గారి పేరు ఏబేలైనా మా నాన్నగారి పేరు పౌలైనా వీళ్ళు దేవుని మందిరానికి డిసెంబర్ నెలలో వెళ్ళేవాళ్ళండి మళ్ళీ మధ్యలో ఈ పదకొండు నెలలు వెళ్ళేవాళ్ళు కాదు కనపడేవాళ్ళు కాదు ఆ మందిరంలో వీళ్ళ పనులు వీళ్ళు చేసుకునేవారు తర్వాత మరలా డిసెంబర్ వస్తే దేవుని మందిరానికి వీళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలో ఒక నాలుగు గ్రామాలకి వీళ్ళు వడ్రంగి మేస్తూర్లు అవ్వటం ద్వారా చాలా పేరుండేది వీళ్ళకి ఆ ప్రాంతంలోనే ఆ గణపేశ్వరంలోనే కనకదుర్గమ్మ గుడి కూడా ఉండటం జరిగింది అది అక్కడ ఎంత ఫేమస్ అని అంటే విజయవాడ కనకదుర్గమ్మ గారిని ముందు చేసి రెండవ అంటే వెనకాల ఆ గణపేశ్వరంలో ఉన్న బొమ్మను చేశారు ఆమె అక్క ఈమె చెల్లి అని చెబుతారు ఒక వారం రోజుల వరకు అక్కడ సంబరాలు జరిగాయి మరి ఊరు ఊరు ఒక సుడి ఊరేగింపుతో ఫలానా ఊరు సుడి అని వస్తూ ఉండేవాళ్ళు ఇక నామకార్థపు జీవితాలు కనుక వాటిల్లో పాలు పొందటము పాపమని కానీ లేకపోతే దేవునికి కోపం అవుతామని కానీ దేవునికి దుఃఖ అంటే దేవుని నామాన్ని దుఃఖపరుస్తామని కానీ మాకు అర్థమయ్యేది కాదు మేము చిన్నతనంలో ఆ సంబరాలకు కూడా వెళ్ జరిగేది నాకప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాల వయసు ఆ సంబరంలో దొంగతానాలు కూడా చేయటం జరిగేది ఆ మామిడికాయలు అమ్ముకునే వాళ్ళని మా ఫ్రెండ్లు ఒకళ్ళు బేరమాడుతూ ఉంటే ఆడుతానే ఒకళ్ళు వెనక గిరాటేస్తూ ఉండేవాళ్ళు అవి మళ్ళీ ఇంకొకడు ఇంకొకడు వద్దకు వెళ్ళేది అక్కడ నుండి ఇంకొకడు దగ్గరికి ఇంకొకడు దగ్గరికి అలా అట్లాంటి దొంగ పనులు దైవ భయం లేకోకుండా మరి చేస్తూ ఉండటం జరిగేది ఇదంతా నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నేను గ్రహించింది ఏంటంటే మా పితరుల శాపము మా పితరుల పాపం నన్ను చుట్టుకుంది నన్ను పట్టుకుని శాపానికి గురి చేసిందని నేను నమ్మాను అన్నమాట అంటే ఆ సంబరంలో మరి అక్కడున్న మంచి పూజారి గారు ఉండేవారు ఆయనకి మంచి పేరుండేది ఆయన మరి ఎన్ని ఊళ్ళ నుండి వచ్చిన ఆ సంబరాల్లో ఆ కొట్టిన టెంకాయల్ని మా తాతగారికి కబురు పంపి మరి ఒక సంచుడు అంటే సంచుడు అంటే ఒక సార్భస్త గొబ్బరు సిప్పులు పంపేవాడు అన్నమాట అవి తినకూడదని కానీ అవి తింటే దేవునికి కోపం రేపిన వాళ్ళం అవుతామని కూడా మాకు తెలియకుండానే అయ్యేయో చాలా ఇలాంటి తింటే చాలా మంచిదని చాలా ఎరితనంగా అలాంటి మేము తింటూ ఉండేవాళ్ళం ఇట్లాంటి పండుగ దినాలు వచ్చినప్పుడు మరి దసరా కదండి దసరా కానీ అట్ల తద్ది కానీ వచ్చినప్పుడు మరి మా తాతగారు సంచి తీసుకుని వెళ్ళేవాడు ఈ నాలుగు ఊర్లు వెళ్ళేవాడు అన్నమాట ఆ నాలుగు ఊర్లకి మంచి మేస్త్రి పని అన్నాను కదా ఆ వాళ్ళు ముందుగా వండుకుని ఆ పటాల దగ్గర పెట్టేవాళ్ళు ఈశాన్యంలో ఆ పటాల దగ్గర పెట్టిన ఈ అట్లు వాళ్ళు పాప ఈయనే దాసుడు అన్నవని మేస్త్రి అన్నవని దేవుడు అన్నావని అని ఈయనకేసేవాళ్ళు ఈ సంచి నిండా కొంతమంది ఏమో అలా అవి అయ్యే వెంతుకులే అయ్యే కాకులు కో ఎవరికన్నా ఏద్దామనే వాళ్ళు కొంతమంది ఆ ఇళ్ళు తింటేనే మంచిది మనకి వీళ్ళు ఆ ఏ దిక్కి ఉంది ఏ దుక్ ఏ దిక్కున ఇల్లు కట్టుకోవాలి ఏ దిక్కున వంట గది కట్టుకోవాలి అని చెప్పే మేస్తూర్లు కనుకని కొంతమంది అంటే అసూయతో కాదు కానండి అండి వాళ్ళు అట్లాగే వేస్తే మంచిది అని అట్లాంటి అట్లు ఆ పటాలకి పటాలు దగ్గర ముందు పెట్టిన ఆ అట్ల అట్ల తది దినాల్లో ఆ అట్లన్నీ సంచి నిండా నింపేవాళ్ళు ఈయన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి మా తాతకిద్దరు కూతుళ్ళు మా నాన్నగారు ఒక్కడే ఈ ఇద్దరు కూతుళ్ళు ఈ పప్పల సంచి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఈ అట్లు సంచి దగ్గరికి ఆయన అనేవాడు మా తాతగారు మీరెవరు ముట్టుకోవద్దు మా పంతులు గారు ముట్టుకోవాల్సింది మా పంతులు గారు ముందు తిన్న తర్వాత మీరు తినాలనేవాళ్ళు పంతులు గారు ఎవరంటే నేనే ఇప్పుడు మా నాన్నకి మా తాతకి మా నాన్నొక్కడైతే మా నాన్నకి నేనొక్కడనే అప్పాశల్లి లేరు అన్నదమ్ములు లేరు నేనొక్కడినే ఔతువులో చాలా గారాముగా పెంచడం జరిగింది ఇక ఈ చేపించబడినట్లు ముందు నాకు పెట్టిన తర్వాత వాళ్ళని తీసుకు తినమనేవాడు ఈ కనకదుర్గమ్మ గారి ఈ గుళ్ళో నుండి వచ్చిన ఈ గొబ్బరి చెప్పులు చిన్నపిల్లలం కదండి మేము ఎన్ని అంటే నేను నా ఫ్రెండ్స్ ఎన్ని చెప్పులు ఈ మొఖము కొట్టేటట్టుగా ఎన్ని తిన్న తర్వాత అప్పుడే మా మేనత్తలు తినాలి ఆ రీతిగా ఇట్లాంటివన్నీ కొనసాగిస్తూ జీవిస్తూ ఇక మా తాతగారికి కానీ మా నాన్నకి నేను ఒక్కడే ఆ ఇంట్లో ఒక మగపెట్టిన అవుతుందో వాళ్ళు డబ్బులు కొదువు లేకోకుండా నా ఇస్తూ ఉండేవాళ్ళు అక్కడి నుండి ఈ ఎయిత్ క్లాస్ చదువుతున్న చదవటానికి మసిలీపట్నం నోబులు హై స్కూల్లో నన్ను చేర్చారు టెన్త్ వరకు హై స్కూల్ చదువు నోబుల్ హై స్కూల్లో చదివాను మరి ఆ నోబుల్ గారు మన మసిలీపట్నం వచ్చిన మిషనరీ అంట ఆయన ఇప్పుడు నేను ప్రభు సేవలో ప్రభు నన్ను పిలుచుకున్నారు కనుక ఆ కొన్ని కొన్ని తెలుసుకుంటున్నప్పుడు ఒక మిషనరీగా నోబుల్ గారు మన మసిలీపట్నానికి వచ్చినప్పుడు ఈ హై స్కూల్లో ఎవరెవరు చేరి చదువుతారో వాళ్ళు అందరినీ నువ్వు రక్షించమని కన్నీరు కార్చి ప్రార్థన చేసాడంట ఆ నోబులు గారు అలా నోబులు హై స్కూల్లో చదివిన వాళ్ళు అనేక మంది ప్రభు సేవ చేస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం కలుగును గాక హలే అలాగే మరి ఆయన ప్రార్థన అయి ఉంటుంది అని నేను విశ్వసిస్తున్నాను అలాగే నాకు తెలిసిన నా స్నేహితులు కూడా నా కొరకు కన్నీటి ప్రార్థన చేశారు అని నేను కనిపించినప్పుడు సాక్ష్యం ఇచ్చారు ఆ రీతిగా ఇనోబుల్ హై స్కూలు టెన్త్ వరకు చదివాను ఆ టెన్త్ అయిపోయిన తర్వాత నేను మళ్ళా గణపేశ్వరం వెళ్ళటం జరిగింది నాగాలంక మండలం బిలిగ్రాహం నగరు ఇక పదో తరగతి వరకు ఈ చదివిన చదువు ఎలాంటి చదువు అని అంటే తీకోకుండా బడికి వెళ్ళేవాడిని తీకోకుండా సినిమాలకు వెళ్ళేవాడిని ఈ సినిమాలు ఏదన్నా ఒక పాట బాగా ఫేమస్ అయింది అనుకోండి ఆ ఫేమస్ అయిన పాట అందరూ అదే పాడుకుంటున్నారు అనుకోండి ఇక ఆ పాట కొరకు ఒక ఐదు ఆరు సార్లు వెళ్ళేవాడిని అన్నమాట ఎందుకంటే ఒకసారి ఆ పల్లవి వరకు ఎలా డ్యాన్స్ చేశారు రెండోసారి ఆ రెండో శరణంలో ఎలా డ్యాన్స్ చేశారు ఆ మూడోసారి ఆ మూడో శరణంలో ఎలా డ్యాన్స్ చేశారు ఈ నాలుగోసారి మొత్తం మొత్తానికి ఎలా డ్యాన్స్ చేశారు ఈ ఐదోసారి మళ్ళీ ఎలా వేసారని మళ్ళీ అట్లా చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం అట్లా చేయాలని అట్లా చే చేయటం మొత్తానికి పబ్లిక్గా వేయటం లేదు కానీ ఈ కుర్రాళ్ళ మధ్యన చిరంజీవి గారు ఎలా చేసాడు నాయన ఎలా చేసాడు అని చెప్పేసి ఈ డ్యాన్స్ లేస్తా ఉంటున్న పరిస్థితుల్లో ఈ టెన్త్ అయిపోయిన తర్వాత ఇక అక్కడ మరి చర్చిలో ఇది పరిశుద్ధ వివాహం అని జరిపించేవాళ్ళు మందిరంలో గారు కట్టించాడు మహాభక్తుడు ఆ మందిరం ఆ మందిరంలో నుండి బయటికి రాగానే ఇక ఈ డ్యాన్స్కి చక్కగా ఎడు చూసిన ఒక పది మీటర్లు రౌండ్గా కడతారు కోడి పందాల బద్దీకి లాగా ఇక మధ్యలో డ్యాన్స్ చేసేవాళ్ళు దిగుతారు అన్నమాట ఇక ఎవరెవరో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇక తొలిగా ఈ డ్యాన్స్ కానీ మోసే బాగా వేస్తున్నాడని ఒకడు ఇద్దరు నన్ను బట్టు తీసుకెళ్ళిపోయి వేసి చిరంజీవి పాట వేయించారు అక్కడ మేళా వాళ్ళతో మొత్తానికి ఆ మేళాము ఆ కీబోర్డు అటు టా టాటా అది అని అంటే మనకు కూడా కాలుకు జీవం వచ్చి మన సాత్వి కొడుకులాగా ఇక ఆ ఫస్ట్ డ్యాన్సు వేయటం జరిగింది ఒకళ్ళ పెళ్ళిలో వేయేసరికి ఇక ఒకటేసేసరికి సిగ్గే సిగ్గేసేది అనుకోండి ఏదో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచో వేస్తే ఇక రెండో పాటకి మొత్తానికి చేసేందుక అందరి ముందు ఈ పాట కాదు ఇంకో పాట ఏమని రెండో మూడో పాటలు ఒక ఆ ఫస్ట్లో ఒకళ్ళ పెళ్ళికి వేయటం జరిగింది ఇక అక్కడి నుండి అంటే ఎవరు పెళ్ళి జరిగినా మోసే ఉంటే అసలు మంచిగా పెళ్ళి జరిగినట్టు ఆయన డ్యాన్స్ లేకపోతే ఆ పెళ్ళికి అర్థం లేదన్నట్లుగా ఇక ఆ రీతిగా నా చదువు ఆగిపోయింది పదితోనే ఇక ఎలాంటి చదువు ప్రారంభమైందంటే ఎవరు పెళ్లి జరిగినా మందిరులో పరిశుద్ధ వివాహం అని పెళ్ళి జరిగిద్ది బయటికి రాగానే మోసే డ్యాన్సు ఉండిద్ది అన్నమాట ఇక ఎలా అయిపోయింది అనేనంటే ఒక శపించబడిన జీవితం అన్నమాట మా తాతగారులు లేదా మా ముత్తాత మా నాయన పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథంలో పేర్లు పెట్టుకుని వాళ్ళు నామకార్థంగా దైవ భయం లేకుండా జీవించుడు ద్వారా వాళ్ళు ఇట్లా విగ్రహ సంబంధమైన జీవితాలు ఆచారాల్లో పాతుకుపోయి బ్రతకటం వల్ల ఇంకా ఆ కుటుంబంలో ఒక వారసుడిగా నేను ఒక్కడే జన్మించాను కనుక ఆ షాప్ అంతా నా మీద పడటంలో నా చదువు ఆగిపోయి నేనిక ఈ రకంగా ఎవరు పెళ్ళైనా ఎవరు బంధువులు అవనాయి అవుపోనాయి వాళ్ళని నన్ను అట్లా తీసుకెళ్తాం అట్లా డ్యాన్సులు వేపిత్తాం అట్లా సింధులు తొక్కించటం అట్లా అయిపోయిన పరిస్థితి ఇక తర్వాత మధ్య మధ్యలో ఈ కార్పెంటర్ వర్క్కి నన్ను తీసుకెళ్తూ ఉండేవాళ్ళు నాలుగు దోళాలు ఇల్లని ఆరు ఆరుదోలాల ఇల్లు అని కడతా ఉండేవాళ్ళు మా తాత మా తాతయ్య వాళ్ళు తొంభై ఒకటి ఎనభై ఐదు నుండి తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి తొంభై ఒకటి వరకు ఆ గణపేశ్వరంలోనే అట్లాంటి ఇల్లు కడతా ఉన్న దినాలలో ఈ తాడుషెట్లు కోసే మిషన్లు అప్పుడు పెద్దగా లేవండి ఎడ్ల బండ్లు కూడా మరి ఓ ఒక చెట్టు ఆరు గజాల ముక్క ఒక చెట్టు ఆరు గజాల ముక్క ఒక ఎడ్ల బండి మీద కట్టి నాగాయన్కి తీసుకురావాలంటే ఏడు కిలోమీటర్లు ఉండిద్ది ఇక ఆ ఎడ్లు సచ్చువు పుట్టుకు పుట్టాలన్నమాట అట్లాంటి టైంలో మరి మా తాతగారు వాళ్ళు తాడినే రెండు బద్దలుగా కోసేవాళ్ళు అన్నమాట రెండు బద్దలు కోసిన తర్వాత ఒక్కొక్క బద్దను మళ్ళీ నాలుగు కొయ్యమంటే కోసేవాళ్ళు ఆరు కొయ్యమంటే కోసేవాళ్ళు మళ్ళీ దాన్ని మిషన్ మీద చెక్కినట్టుగా బద్దని చక్కగా చెక్కేవాళ్ళు వీళ్ళిట్ల చాలా కష్టపడి దోళాలు ఇల్లు కట్టేవాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో ఆ బరింకలని ఆ పరిసర ప్రాంతాల్లో గణపేసరాన్ని ఆనుకుని బరింకల దిండి అని ఉంటుంది ఈ ఆ ఊర్లన్నిట్లో ఆ గణపేశ్వరంలో ఈ తాడుషెట్లు అటూక ఒక స్తంభం ఒక స్తంభం పాతి మధ్యలో అడ్డకర్ర కట్టి ఈ తాడి చెట్టు ముక్కని దాని మీద ఎక్కించేవాళ్ళు ఆ పైన ఎక్కించేవాళ్ళు నేను వాళ్ళకి రంపం అందియాలి కిందుండి మా తాతగారు మా నాన్నగారు ఆ రంపం ఆ రంపం లాగేవాళ్ళు అన్నమాట నేను ఏదన్నా కుర్రవాళ్ళకు గుర్తొచ్చో లేకపోతే ఎవరన్నా గుర్తొచ్చో వీళ్ళకి రంపం అందించుకోకుండా నేను నేను ఉండను వెళ్ళిపోతాను నేను ఆడుకోవాలి అది ఇది అంటానేమోనని నాకు ఒక చక్కగా నా చిన్న లోట కొను చక్కగా మరి కొన్నారో మరి ఎవరి దగ్గర తీసుకున్నారో ఒక లోట కళ్ళు వేసేవాళ్ళు చక్కగా పోతాడు కళ్ళు చక్కగా ఇంకో లోట వేయరా తాత బాగుంది అంటే అది అయితే మా మీద దూకుతావు నువ్వు మా మీద పడతావు పని జరగదు లోటాసాలు నీ కానీ అట్లా పాపం వాళ్ళు చెప్పించబడ్డారు కనుక వాళ్ళ పనులు అవుతాకి కళ్ళు కూడా అలవాటు చేసిన పరిస్థితి దేవుని మహాకృపను బట్టి ఈ దినమున ఇవన్నీ వాళ్ళు చేసిన అతిక్రమాలు దేవుని సన్నిధికి దూరమై వాళ్ళ శరీరక రీల్ని అనుసరిస్తూ దేవుని భయం లేక వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికారు కనుక ఆ శాపం నన్ను పట్టి ఎందుకంటే పీడిచ్చి డబ్బుండి చదువుకోలేక వాళ్ళందరూ మేము చదువు అంటే మా మా నాన్న చదవలేదు మా తాతగారు నేను చదవలేదు నా కుమారుడు అయినా మరి మా నాయన చదవలేదని వాళ్ళు పట్టుబట్టి నన్ను బందర్లో నోబుల్ హై స్కూల్లో చేరిసి నన్ను చదివించాలని ఎంతో డబ్బు పంపినా చదువు నాకు ఎందుకు అంటే వాళ్ళు దైవ భయము కలిగి ఏసు ప్రభు రక్తంలో కడగబడి నీటి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి వాళ్ళు ఏసఐ శరీరం అనే సంఘముగా మార్చబడి తీర్చిదిద్దబడి వాళ్ళు భయభక్తులతో నడిచినట్లయితే నేను మంచిగా చదువుకునేవాణ్ణని నాకు ఇప్పుడు నేను నాకు అర్థమవుతుంది కనుక దేవుని సన్నిధిలో మీ మధ్యలో నేను చెప్పగలుగుతున్నాను కనుక ఆ రీతిగా వాళ్ళ పిత మా పిత్రుల శాపాలను బట్టి మా పితరుల దోషాలను బట్టి మరి ఆ శాపాలు నాకు వచ్చి నేను శపించబడిపోయి ఆ విధముగా ఎందుకంటే సినిమాలు ఎన్ని చూసినా నాకు ఇరస్త కలిగేది కాదు ఎన్ని చూసినా నాకు బోరు కొట్టేది కాదు అన్నమాట అవి ఏదో ఒక సరదాగా మరి ఎంత చూసినా చాలా ఆనందకరంగా ఉన్నట్లుగా ఉన్నాయి ఇక అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఇంకా అలవాట్లు ఆ యవనస్తులను బట్టి కొన్ని కొన్ని అలవాట్లు ఆ సిగరెట్లు కాలటం అవి కాలటం ఈ కాలతం ఒకరోజు ఈ షెడు సావాసాల ద్వారా నేర్పేరు కానీ దేవుడు ఏసఐని తెలుసుకోపోయిన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఒక రోజుతోనే అవన్నీ అబ్బే ఈ మనము మనము యేసు ప్రభు మతం కదా మనము ఇట్లాంటి మనం ఎందుకు చేస్తున్నామని అవన్నీ ఇడిచిపెట్టేయటం జరిగింది ఇక మా తాతగారు వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే మాత్రం అట్లా ఒక చెడు వ్యసనానికి సంబంధించింది ఏంటంటే ఆ కళ్ళు ఒకటి తాగిస్తూ ఉండేవాళ్ళు అట్లాంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతుండగా చర్చికి వెళ్ళే సందర్భాలు ఆ రోజుల్లో పొరపాటున మా ఇంట్లో ఎవరికి లేవండి చర్చిలు ఎప్పుడన్నా కనపడాలి అని అంటే డిసిం డిసెంబరు ఇరవై ఐదు వస్తేనే ఇల్లు కనపడతాం అదైనా మరి నిద్రపోయే వాళ్ళు ఆ తర్వాత ఉండే వాళ్ళు గుండి మరి ఆ రీతిగా ఆమెనన్న తర్వాత ఇక ఎలాగోలాగ ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాం అని వీళ్ళకి వీళ్ళే సంతోషిస్తూ బరుగు బ్రతుకుతున్న నామకార్థ బ్రతుకుల నుండి ఒక ఆశ్చర్యకరంగా యాకోబునైతే ఎలా తీసుకొచ్చాడో దేవుడు ఆ రీతిగా ఇప్పుడు బందర మండలము బుద్దాలపాలెం అనే గ్రామంలో మరి తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ గ్రామానికి రావటం జరిగింది ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఇక ఇక్కడ స్టోరీ తొంభై ఒకటి నుండి ఇక తొంభై ఐదు వరకు ఇక్కడ కూడా మరి అదే రీతిగా ఒక కళ్ళు అలవాటు చేసుకుని ఒక త్రాగుబోతుగా బ్రతుకుతున్న ఆ దినాల్లో ఇక్కడున్న ఒక శావుకులు మరి ఆ మందిరం తరపున సుదర్శనం గారని ఈ ప్రాంతంలో ప్రభువుని ప్రకటించడానికి వచ్చారు మరి ఆయన యవనస్తులను రక్షించు యవనస్తులను రక్షించు యవనస్తులను రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నారంట చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మరి ఈ బుద్ధాలపాలెం అనే గ్రామంలో ఆ సంవత్సరం సంవత్సరం పాపం నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయంలో మరి దూడ పండుగ చేశారు వాళ్ళు దేవుని పిల్లలైన ఇజ్రాయేలీలు వాళ్ళేం వాళ్ళ చెవులు ఇవి వాళ్ళ ముక్కులు ఇవి ఒలిసి అగ్గినిలో వేసి కరగదీసి ఎద్దు బొమ్మను చేసి వాళ్ళు పూజ చేశారు అదే పూజ అదే ఆరాధన బుద్ధాల పాలనలో చేస్తూ ఉండేవాళ్ళు ఆ తొంభై ఒకటి నుండి ఆ తొంభై నాలుగులో అవి చూస్తున్నప్పుడు ఇది ఎక్కడిది అని అంటే అప్పుడు మరి నేను దేవుని మందిరానికి వెళ్తలేదు కనుక నాకు తెలిసేది కాదు అయితే వాళ్ళ మీద మా బుద్ధాల పాలన చాలా జ్ఞానవంతులు తెలుగు కాలు వాళ్ళు కనుక ఎవళ్ళ చెవులు తీయకోకుండా లేవుల ముక్కలు ఇక్కకుండా కాలువ గట్టు మీద మన్ను తీసుకొచ్చి దోడన చేసి మరొక నైట్ ఒక డెబ్భై ఏలు ఎనభై ఏలు లేదా ఇంకా ఇంటికి ఎక్కువ కానుకలు ఎక్కువ ఆ సందాలు వేసుకుంటే లక్ష రూపాయలు కూడా నైట్కి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉండేది ఆ టైంలో ఒక సంవత్సరం మేము వచ్చిన ఒక రెండు మూడు సంవత్సరాలకి ఓ సంవత్సరం ఆ రీతిగా సంబరం జరిగింది తెల్లారి ఏయో వీళ్ళు సప్పిడి ఉండలో మరి అందరూ వండుతారట్టుకుంటా ఈ ముక్కలు ముక్కలు కోస్తున్నారు మళ్ళా ఇళ్ళకి పంచుతారంటే వాటిని ఆ పంచేటప్పుడు మా నాన్నగారికి గారు అవుతారు ఒక ఆయన రామణి బావగారు రెండని తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ సబ్డి ఉండల్ని ముక్కలు కోసి బేక్షల్లో ఎత్తుకుని ఆ గుడి గుడి చుట్టూరు తిరుగుతున్నారు గుడి చుట్టూరు తిరుగుతున్నప్పుడు రాబాబు గారు తిరుగుదాం అట్టుకుంటా ఆయన మా నాన్నగారు కూడా తిరుగుతున్నాడు ఈ గోయిందో గోయిందా గోయిందో గోయిందా అనుకుంటే తిరుగుతూ ఉన్నారు నేను ఆ గుడికి ఒక రెండు వందల మీటర్లోనే మా ఇల్లుండిద్దండి మా నాన్నగారు ఏం చేస్తున్నాడని చూసినప్పుడు మా నాన్న గొంతుకులాగుందని అదే నాన్న అలా చేస్తున్నాడు నువ్వు తీసుకొచ్చేయమని మా అమ్మకు చెప్పడం జరిగింది మా ఎమ్మెలితే ఆయన రాలేదు నేను వెళ్ళిన తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చినాక అడిగాను నీ పేరేంటి తెలుసా పౌలు నువ్వు అట్లా గోయిందలు కొడుతున్నావేంటి అని అంటే నువ్వు మారి నాకు చెప్పు అన్నాడు ఆ మాటకి నాకెంటనే వాక్యం గుర్తొచ్చిందండి నీ కంటిలో ఉన్న దోళాన్ని తీసుకుని ఎదుటివారి కంటిలో నలుసుని వెతుకు అన్న ఆ వాక్యం వెంటనే నాకు ఒక దేవుడే చెప్పినట్టుగా ఉందన్నమాట నిజమే కదా మ నేను మారి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావేంటి అని చెప్పటానికి సరిపోతాను అని చెప్పేసి ఇక తెల్లారి ఈ ఊరికి సేవకుడిగా వచ్చిన పాస్టర్ గారు వెళ్తా ఉన్నప్పుడు అయ్యా వందనాలు నేను మందిరానికి వస్తాను బాబు అని చెప్పాను మందిరానికి వస్తానంటే అయ్యి బాబు రా ఎందుకంటే యవనస్తుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మొత్తానికి దేవుడు ప్రార్థన ఆలకించినట్టున్నాడు నువ్వు రాయ్యా ఎంతో సంతోషం అన్నప్పుడు ఇక ఆ సాయంకాలం నుండి ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించాం రెండు సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత రెండో సంవత్సరంలో డిసెంబర్ చివరిలో వాళ్ళు మూడు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు మీకేమన్నా కళలు చూపించినా మీకేమన్నా దర్శనాలు చూపించినా అవి చెప్పండి అని చెప్పటం జరిగింది ఎవరికి చూపించినవి వాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే మూడో రోజుని మరి నేను ఇంటికొచ్చి పడుకున్నాక కాదు కానీ అక్కడ మందిరంలో ఉన్నప్పుడే నాకొక ప్రార్థిస్తున్నాను చివరి రోజు ప్రభు మరి నాకేం చూపించట్లేదు అని ఆ మూడో రోజు ఉపవాస రోజున ఉపవాసం రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు సముద్రం ఒడ్డున ఏసయ్య శిలువు మీద విరాలాడుతూ ఉన్నాడు ఆ తల మీద నుండి రక్తం ఆ బాడీ మీద నుండి కిందకి కారుతూ ఉంది కాళ్ళ కాలు మీద కాల కాలు మీద కాలు పెట్టి కొట్టారు కదా అది కూడా చాలా రక్తం కారిపోతూ ఉంది జుట్టు మీద నుండి ఈ బాడీ అంతా రక్తం ఈ కాళ్ళ మీద నుండి కాళ్ళ మీద కాలు పెట్టున్న ఆ దృశ్యం కనపడుతుంది రక్తం కింద పడిపోతుంది ఈ సముద్రం పక్కనే ఆ శిలువు కనబడతా ఉంది ఆ శిలువు మీద యేసుప్రభు ఉన్నట్లు కనపడుతుంది ఈ సముద్రం ఏడు రంగులు కలర్లో ఉంది అంటే ఆ ఏడు రంగులు కలర్లో ఉన్న అంటే వాగులో ఒక వాగు తర్వాత ఒక వాగ ఒక వాగు తర్వాత ఒక వాగు వచ్చి ఈ సిలువుకి తగులుతూ ఉన్నాయి అన్నమాట ఇట్లా నాకు వచ్చింది అని ఆ దైవదాసులకు చెప్పినప్పుడు అయ్యా ఆ సముద్రము బాప్తీసానికి సాదృశ్యం ఆ నీరు ఆ కలువరి శిలువ నీ పాపాల కొరకు ఆయన శిలువు ఎక్కారని ఆ దేవుడు చూపించారు మరి నీవు నీ పాపాలు కడిగేసుకుని ఆ నీటిలో నువ్వు నీటి బాప్తీసం పొందినప్పుడు నువ్వు దేవుని అవుతావు నీతిమంతుడిగా బ్రతుకుతావు అన్నప్పుడు నేను ఆ మాటలకు అప్పగించుకుని ఆ చూపించిన దర్శనానికి ఎందుకంటే అప్పగించుకుని ఆ దర్శనాన్ని నమ్మి నేను నీటి బాప్తీసం పొందటం జరిగింది అక్కడి నుండి మరి అంత క్రితం ఇక్కడ కొద్ది గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక ఇక్కడ కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇక శ్రమలు ప్రారంభమైన